కవితా కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి చూస్తోంది, ఖర్గీ తో మాట్లాడింది అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణ. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు అరవింద్ ఇంటిపైకి దూసుకెళ్ళడము, బీజేపీ కార్యకర్తలు తెలంగాణ భవన్ పై దూసుకెళ్ళడము, ఇద్దరు నాయకులు కూడా అటు కవిత ఇటు అరవింద్ పరస్పరం తీవ్రంగా ఆరోపించుకోవడము, సవాళ్లు విసురుకోవడం జరుగుతోంది. అయితే ఈ రాజకీయాల్లో ఇది సహజము, అందులో ఇద్దరు నిజామాబాద్లో ప్రత్యర్థులు. సో ఇలాంటి సవాళ్ళు రాజకీయాల్లో సహజం, అందులో ఎన్నికల వేళ సహజం. కానీ మరి బీజేపీ ఎందుకు ఈ కొత్త నెరేటివ్ అందుకుంది? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ మధ్య ఫామ్ హౌస్ ఫైల్స్ ఉదంతా మనం చూసాం. అందులో ఆరోపణ ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వ కనసన్నల్లో టిఆర్ఎస్ వారిని బీజేపీలోకి లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న నేపథ్యంలో కేసీఆర్ ఇటీవల జనరల్ బాడీ మీటింగ్లో ఏకంగా నా కూతురు కవితనే బీజేపీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అంటూ సంచలనమైన ఆరోపణ చేశారు. సో ఈ ఆరోపణ చేసిన తర్వాత దానికి బండి సంజయ్ కౌంటర్ చేస్తూ కేసీఆర్ రచన తీసుకోము, కవితను ఎవరు తీసుకుంటారు అని వ్యాఖ్యానించారు. సో అది పొలిటికల్ స్టేట్మెంట్ కానీ నిజంగానే కవిత టీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వస్తే బీజేపీ ఊరుకుంటుందా, తీసుకోదా? సో అది ఎవరికైనా తెలుసు కవిత స్టేచర్ టీఆర్ఎస్లో ఏంటి అనేది. అందువల్ల కవిత లాంటి వారు నిజంగానే వస్తారంటే బీజేపీ ఎగిరి గంతేస్తుంది కావచ్చు. అయితే బండి సంజయ్ అలా ఎందుకు మాట్లాడారంటే ఆరోపణను తిప్పికొట్టడానికి ఆ మాట మాట్లాడారు. అక్కడ ఎండ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ అరవింద్ అది కాదు బీజేపీ ప్రయత్నం చేయడం కాదు కవిత కొరకు, కవితే కాంగ్రెస్ కొరకు ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపణ. సో ఈ ఆరోపణకు మరి ప్రాతిపదిక ఏంటో మనకు తెలియదు. సో కానీ కవిత ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ మల్లికార్జున్ ఖర్గీ తాను పార్లమెంట్లో ఒకే సమయంలో పనిచేశారు, పరిచయాలు ఉండవచ్చు, పరిచయాలున్నంత మాత్రాన నేను కాంగ్రెస్లోకి వెళ్తానా అని. సో తనను షిందే గమ్మని అడిగారు అని కూడా ఆరోపించింది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్తుందా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు చూస్తోంది, హుజూర్ నగర్తో మొదలై మునుగోడు దాకా చూశాం, హుజూర్ నగర్లో అయితే తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, జానారెడ్డి లాంటి వెటరన్స్ నాగార్జున సాగర్లో ఓడిపోయారు, దుబ్బాకలో ప్రభావం చూపలేకపోయారు, హుజూరాబాద్లో అడ్రస్ లేకుండా పోయారు, మునుగోడులో పార్టీ సిట్టింగ్ సీటు నిలబెట్టుకోలేకపోయారు. ఇన్ని వరుస సవాళ్ళు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో కవిత ఇప్పుడు చేరి ఏం చేయగలుగుతుంది, రాజకీయ భవిష్యత్ ఏముంటుంది? అందువల్ల ఒకటి కేసీఆర్ కుటుంబంలో మరి చీలిక ఉంది అని చెప్పదలుచుకుంది కావచ్చు బీజేపీ, అందుకొరకు కేసీఆర్ కుటుంబంలో అంతా సవ్యంగా లేదు అని ఒక నరేటివ్ను రాష్ట్ర ప్రజల్లోకి పంపించదలుచుకుంది. తర్వాత టీఆర్ఎస్ను అన్సెటిల్ చేయడంలో కవితను టార్గెట్ చేయొచ్చు, ఆ కారణం కూడా ఉంది. సో అందువల్ల ఆమె కాంగ్రెస్లో చేరుతుంది అని ఆరోపించడం ద్వారా బీజేపీ ఆపరేషన్ లోటస్ అనేది ఏమీ లేదు అని చెప్పదలుచుకున్నారు. అందువల్ల దాని వెనకాల ఒక రాజకీయ లక్ష్యాలతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. నాకైతే వ్యక్తిగతంగా కవిత కాంగ్రెస్లో చేరటానికి ఆసక్తి చూపుతుంది అని అనుకునే అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదంటే కాంగ్రెస్లో సాధారణ టీఆర్ఎస్ నాయకులు వెళ్ళటానికి సిద్ధంగా లేదు. ఒక దశలో ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతాడని పెద్ద ప్రచారం జరిగింది. వాస్తవంగా బీజేపీ కన్నా కాంగ్రెస్లో రాజేందర్ తన నేపథ్యం రీత్యా ప్రొఫైల్ రీత్యా మోర్ కంఫర్టబుల్గా ఉంటాడు. రేవంత్ రెడ్డి వెళ్ళి రాజేందర్తో మాట్లాడి ఇదంతా జరిగింది, కానీ రాజేందర్ కాంగ్రెస్లో చేరలేదు. సో అందువల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి లీడర్లు కాంగ్రెస్ను వీడారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తగా నాయకుల్ని ఆకర్షించే పరిస్థితులు ఉందా అనేది ప్రశ్న. తెలంగాణలో ఆ పార్టీ మూడో స్థానానికి నెట్టివేయబడుతోంది అన్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతోంది. అలాంటప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళటానికి కవిత ట్రై చేస్తుంది అనేటువంటి బీజేపీ ఎంపీ వాదనను అసలు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. రాజకీయాల్లో
మన ఆరోపణలు చేసినప్పుడైనా కోస్తంత క్రెడిబుల్ ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఏం గొప్పగా లేదు. పోనీయండి, వాదన కొరకైనా అనుకుందాం, పైన కేసులు పెడుతున్నారు బీజేపీ, ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్లో ఆమెను ఆపై ఆరోపణలు చేస్తున్నారంటే కాంగ్రెస్లోకి వెళితే అవి వాటికి ఏమైనా ఉపశమనం దొరుకుతుందా? కాంగ్రెస్ ఏమైనా దేశంలో అధికారంలో ఉందా? అంటే మరి కాంగ్రెస్లోకి మాతో రాకపోతే రాకపో, కాంగ్రెస్లో నువ్వు చేరినా మంచిదే, నువ్వు టీఆర్ఎస్ని వీడితే చాలు అని మరి బీజేపీ ఆఫర్ ఏమైనా ఉందా? ఆపైన ఒత్తిడి చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ చెప్పాడు, కవిత కూడా చెప్పింది తనపై ఒత్తిడి తెస్తున్నారని. మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఇదివరకే చెప్పారు, నువ్వు ఆప్ను వదిలి వస్తే ఈడీ కేసులు ఉండవు, సిబిఐ కేసులు ఉండవు అని. గోడి ఈడీ అన్న మాట ఫామ్ హౌస్ ప్రెస్లో వినిపించింది. మరి కవితపై కూడా ఒత్తిడి బీజేపీ తెచ్చి నీవు ఈడీ కేసులు ఏవి ఉండకూడదు అనుకుంటే బీజేపీలో చేరు, బీజేపీలో చేరలేకపోతే కనీసం కాంగ్రెస్లోకి పోయినా మాకు అభ్యంతరం లేదు, కానీ టీఆర్ఎస్లో ఉండొద్దన్నది బీజేపీ ఫార్ములానా ఏమైనా అనే క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్తుంది అనుకునే అవకాశం అయితే కనిపించలేదు. మరి ఆరోపణ చేయడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఆఫ్కోర్స్ ప్రాసెస్లో కవిత పొలిటికల్ ప్రెస్టేజ్ని కూడా టార్గెట్ చేయడము, అన్నిటికీ మించి టీఆర్ఎస్లో థింగ్స్ ఆర్ నాట్ సెటిల్డ్, అన్సెటిల్డ్ అనేటువంటి వాదన ప్రవేశపెట్టడం కూడా బీజేపీ లక్ష్యంలాగా కనబడుతోంది.